జీవితం అంటే కడుపు నింపుకునే ఆకలి కాదు, ప్రతి ఒక్కరికి గుండెల్లో దాచుకునే ఒక జ్ఞాపకం. జీవితం విసుగు పుట్టడానికి 1000 కారణాలు ఉన్నప్పటికీ జీవిస్తున్నందుకు మాత్రం ఒకే ఒక కారణం ఉంటుంది. రేపటి రోజు ఇలా ఉండదు అనే ఒకే ఒక నమ్మకం. కాదంటారా? పంటే కాదు, కొందరి పాపం కూడా పండే రోజు వస్తుంది. కొన్నాళ్ళు ఎదురు చూడాలి అంతే. పంటను రైతు పండిస్తే పాపాలని ఆ భగవంతుడు పండిస్తాడు. కష్టం వచ్చినప్పుడు సహాయం చేసేవాడు సామాన్యుడే అయినా ఆ భగవంతుడి కంటే గొప్పవాడు. శుద్ధి శరీరానికి మాత్రమే ఉంటే చాలదు, అప్పుడప్పుడు మనసుకు కూడా చేస్తూ ఉంటేనే జీవితం పరిశుభ్రంగా ఉంటుంది. లేదంటే గతి తప్పే ఆలోచనలతో మనసు మతి తప్పేలా చేస్తుంది. మనం చేయి కడిగిన ఇంటిని, మనకు చేయందించిన మనిషిని మనం మన జీవితకాలంలో మర్చిపోకూడదు. మనసుకి ఆశ ఎక్కువ, నచ్చిన ప్రతిదీ కావాలంటుంది. మరి కాలానికి స్పష్టత ఎక్కువ, ఏది ఇవ్వాలో అదే ఇస్తుంది. మన కోసం కొంత సమయాన్ని కూడా ఇవ్వలేని వారి గురించి ఆరాటపడడం, ఆలోచించడం ఆపేస్తే చాలా సమస్యలు దూరమవుతాయి. అందరూ అంటూ ఉంటారు కదా, కష్టంగా ఉన్నా సరే ఒంటరిగా ఉండడం మంచిదని. నిజం చెప్పాలంటే ఆ ఒంటరితనాన్ని కూడా భరించడం చాలా కష్టం. ఒక్కసారి మనసు చచ్చిపోతే మాట్లాడాలనే ఆలోచన కూడా చచ్చిపోతుంది. అందరూ మన వాళ్ళే అనుకుంటే తప్పులేదు, కానీ అందరూ మనలాంటి మనసు కలిగి ఉంటారని అనుకోవడం చాలా పెద్ద తప్పు. ఇన్ని మంచి సూక్తులలో మీకు ఏ సూక్తి నచ్చిందో కింద కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.